హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ కర్లపూడి, సైకాలజిస్ట్ని. పిల్లల్ని ఇలా పెంచితే వారు విజేతలు అవుతారు అన్న అంశం మీద మీకు వీడియోలు అందిస్తూ ఉన్నాను. ఈరోజు సూత్రం 11, పిల్లలలోని చెడుని ఇలా పోగొట్టవచ్చు అన్నది అంశం. చాలామంది పేరెంట్స్ ఫిర్యాదు చేస్తుంటారు, మా పిల్లల్లో ఈ చెడు లక్షణం ఉంది, ఆ చెడు లక్షణం ఉందని. ఎప్పుడు ట్రైనింగ్స్కి వెళ్ళినా వాళ్ళు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మనం చెప్పేటువంటి అనేక ఉపాయాలు వాళ్ళకి నచ్చినట్టుగా అనిపించుతాయి, ఎందుకంటే పిల్లల్లో ఉన్న చెడుని అమాంతం తీసిపారేయాలి, ఒక్క మాటతో వాళ్ళు మారిపోవాలి, ఏదో ఒక మ్యాజిక్ జరిగినట్టుగా వీళ్ళు ఒక మాట చెప్పిన వెంటనే వాళ్ళు మారిపోయి మంచి వాళ్ళగా మారిపోవాలనేటువంటి భ్రమలో తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళ కోరిక వాళ్ళ ఆశ తప్పని నా ఉద్దేశం కాదు, కానీ అలా జరగదు. ఎందుకంటే మీ పిల్లల్లో ఉన్న చెడు లక్షణం ఏదైనా కానీ ఆ చెడు లక్షణాన్ని మీరు గుర్తించిన తర్వాత దాన్ని పోగొట్టే పద్ధతుల్లో నేను ఇప్పుడు మీకు ప్రయోగం ద్వారా ఒక పద్ధతిని చూపించదలుచుకున్నాను. దీని ద్వారా మీరు విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాసులో నా దగ్గర ఉన్నటువంటి కుంకుమని వేస్తున్నాను. ఉదాహరణకి ఈ గ్లాసు మీ పిల్లవాడు అనుకుంటే, ఈ గ్లాసులో ఆ పిల్లవాడిలోకి రకరకాల మార్గాల ద్వారా చెడు లక్షణాలు వచ్చాయనుకుందాం. ఉదాహరణకి పేరెంట్స్ వాళ్ళని గమనిస్తూ, చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని గమనిస్తూ కొంత చెడ్డని నేర్చుకున్నాడు, అది చెడ్డగా వచ్చిందనుకుందాం. ఫ్రెండ్స్ నుంచి, చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలోంచి ఫ్రెండ్స్ ద్వారా కొంత నేర్చుకున్నాడు, అదేవిధంగా మీడియా ద్వారా, సినిమాల ద్వారా, సీరియల్ ద్వారా కొంత నేర్చుకున్నాడు. అనేక రకాలుగా మీ పిల్లవాడిలోకి చెడు ప్రవేశించింది అనుకుందాం. ఈ చెడు ఇలా ఉంది. ఉదాహరణకి ఇప్పుడు మీ పిల్లవాడిని గమనించినట్లయితే మీకు పిల్లవాడు ఈ విధంగా కనిపిస్తున్నాడు. పిల్లవాడిలో మొత్తం చెడ్డ లక్షణాలే కనిపిస్తున్నాయి, ఏవి మంచి లక్షణాలు లేవు. మీరేమనుకుంటారంటే ఈ చెడు లక్షణాలన్నీ పోగొట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీ పిల్లవాడిలో ఉండే చెడు ఇది అనుకుందాం, ఈ రంగునీళ్ళు. ఈ చెడును పోగొట్టాలంటే మీరు ఈ రంగునీళ్ళని లేదా ఈ చెడ్డని విమర్శిస్తున్నంతకాలం, దీని మీద దృష్టి పెట్టినంతకాలం అందులో ఉండే చెడ్డపోయే అవకాశమే లేదు. కాబట్టి మీ బిడ్డలో ఉన్నటువంటి చెడు లక్షణాలని పోగొట్టాలి అంటే నేను ఒక చిన్న ఉపాయాన్ని మీకు చెప్తున్నా. ఆ ఉపాయం ఏంటంటే ఈ చెడు గురించి పక్కన పెడతాను. పిల్లల్లో ఉన్న చెడు లక్షణాల గురించి పక్కన పెట్టి అది మీరు కనుక్కున్నారు. ఇప్పుడు ఆ చెడును పోగొట్టడానికి నేను ఇంకో చిన్న ప్రయత్నం చేస్తున్నా, మీరు గమనించండి. దీంట్లో మంచిని పోస్తున్నా, మంచి మాటలు చెప్తూ ఉన్నా, మంచి దృశ్యాలు చూపిస్తూ ఉన్నా, చుట్టూ ఉన్న మంచిని ఆ బిడ్డకి నేను ఫోకస్ చేస్తూ ఉన్నా. అలా ఫోకస్ చేస్తూ ఉండడమే నా పని. వాడి చెడు గురించి నేనేం మాట్లాడటం లేదు, ఆ పిల్లల్లో ఉన్నటువంటి చెడు లక్షణాల గురించి కూడా నేను మాట్లాడటం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈ పని చేస్తూ ఉన్నానో మీరు గమనిస్తున్నట్లయితే ఖచ్చితంగా కాబట్టి మీరు చెడు గురించి ఆలోచించకుండా వారికి మంచిని బోధిస్తూ ఉంటే, మంచి మాటలు చెప్తూ ఉంటే ఆ చెడు క్రమేపీ మాయమవడం మీరు చూస్తారు. దీనికి కొంత సహనం కావాలి, కొంత ఓర్పు కావాలి. ఆ ఓర్పును తల్లిదండ్రుల్లో ఉండాలి. ఇలా చేసినట్లయితే కొద్ది కాలానికి ఖచ్చితంగా మీ పిల్లవాడు ఉండే చెడు లక్షణాలు పోయి మంచి లక్షణాలు వస్తాయి. దీనికి కొంత సమయం పడుతుంది, కనీసం ఒక 40 రోజుల పాటు మీరు పిల్లల్ని గమనిస్తూ వాళ్ళకి మంచి మాటలు చెప్తూ వచ్చినట్లయితే మీ పిల్లల్లో ఉండే చెడు లక్షణాలు ఖచ్చితంగా మాయమయ్యి మంచి బిడ్డగా మారే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగం ద్వారా నేను ఆ విషయాన్ని మీకు తెలియజేసుకున్నా. ఇప్పుడు స్పష్టత వచ్చింది, ఆ స్పష్టత మీ పిల్లల్లో ఉండేటువంటి మంచి లక్షణాలు. కాబట్టి చెడుని ఎక్కువ ఫోకస్ పెట్టకుండా మంచిని ఫోకస్ చేస్తూ వెళ్తే కాలక్రమేణా ఆ చెడు మాయమై వాళ్ళ ఉండే మంచి బయటకు వస్తుంది. ఈ ప్రయోగం ద్వారా ఇది నేను చెప్పదలుచుకున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కర్లపూడి మోటివేషన్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.